ఇప్పుడు నాటకం ఆడబోతున్నాడు. మా తాత రాసిన నాటకం. మత్స్యం నుంచి కృష్ణుడి దాకా, పశువు నుంచి పశుపతి దాకా మనిషి ఎలా ఎదగాలో చెప్పే నాటకం. నాలాంటోళ్ల కోసం, నీలాంటోళ్ల కోసం. రా చూద్దుగాని. వస్తా, చూస్తా, నీకోసం చూస్తా బాబు. నాకు విజయదశమి బాగా కలిసొచ్చిన రోజు. ఈరోజు కళాకారులకి కానుకలు ఇవ్వటం నాకు అలవాటు. నీకు చక్రవర్తినిస్తా, మేనమామనిస్తా. తల నరుకుతావో, తల కొరివి పెడతావో, నీ ఇష్టం. వెళ్ళు. చెలియలి కట్టను తెంచుకొని విలయము విజృంభించునని ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి నావగ ద్రోవను చూపిన మత్స్యం కాలగతిని సవరించిన సాక్ష్యం. చేయదలచిన మహకార్యము మోయజాలని భారమైతే పొందగోరినదందలేని నిరాశలు అణగారిపోతే బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక ఓటమిని ఓడించగలిగిన ఓరిమే కూర్మమన్నది క్షీరసాగర మదన మర్మం. నిలిపే విలను కడలిలో కలుపగలురికే ఉన్మాదమ్మును కరాళ్ళ దంష్టుల గుళ్ళ గించి ఈ ధరాతలమ్మును ఉద్ధరించగల ధీరోత్త కిరణ హుంకారం ఆదివరాహపు ఆకారం ఎక్కడరా నీ హరి తాకున్నాడేరా భయపడి బయటకి రమ్మనరా ఎదుట పడి నన్ను గెలవగలడా బలబడి నువ్వు నిలిచిన ఈ నేలని అడుగు నాడుల జీవ జలమ్ముని అడుగు నీ నెత్తుటి వెచ్చగ నన్నడుగు నీ ఊపిరిలో గాలిని అడుగు నీ అడుగుల ఆకాశాన్ని అడుగు నీలో నరుని హరిని కలుపు నీవే నరహరి వని నువ్వు తెలుపు. మాతంగ భంగి కాదు కవి గతి హంతృ సంఘాత నీ దృఢ నిబిడ నీ జగతి అత తాయుల నిహతి అనివార్యమౌ నియతి చిత హస్తి హత మస్తకారి నఖ సమకాశియో రూరాసి గ్రోసి హుతదాయకం స్థుల గ్రోసి మసి జయ మహిత యంత్రం. మగా మహిమగా గరిమగా లఘిమగా ప్రాప్తిగా ప్రాకామ్
సిద్ధులు నీకు కన్పట్టగా స్వస్వరూపమే విశ్వరూపం నరుని లోపలి పరునిపై దృష్టి బరుపగా తల వంచి కై మోర్చి శిష్యుడవు నీవైతే నీ యాతి కడదేచ్చు ఆచార్యుడవు నీవే వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం పసి మనస చేజారే వరస చెబితే వినవటే వయస మరుపే మొదటి దశ అటుపై దాని దిశ డలపదు చిలిపి తమాషా